రిఫరెన్స్ కోల్కతా డాక్టర్ మర్డర్ కేసులో కౌంట్ యొక్క సైకో ఎనలాటికల్ ప్రొఫైల్ అనేది తయారు చేయబడింది. అయితే అందులో కొన్ని షాకింగ్ మరియు అందరిని ఆశ్చర్యపరిచే విషయాలు అనేవి బయటపడ్డాయి. ఈ రిపోర్ట్ లో అతను చెప్పిన వివరాల ప్రకారం ఆ వ్యక్తి అంటే డాక్టర్ ను రేప్ అండ్ మర్డర్ చేసిన సంజయ్ రాయ్ నిజంగా ఎంత ప్రమాదకరమైన వ్యక్తో అందరికీ అర్థమవుతుంది. అతని పేరు సంజయ్ రాయ్, వయసు 35 సంవత్సరాలు. లేడీ డాక్టర్ పై అత్యాచారం మరియు హత్య కేసులో సంజయ్ రాయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు. అలాగే ఇప్పుడు సిబిఐ బృందం కూడా అతన్ని విచారిస్తూ ఉంది. ఇక ప్రస్తుతం తెలుస్తున్న సమాచారం ప్రకారం సంజయ్ రాయ్ యొక్క మనస్తత్వం పరిశీలించడానికి సిబిఐ సైకాలజిస్ట్ నిపుణుల సహాయం కోరినట్లుగా తెలుస్తుంది. సంజయ్ రాయ్ కు సైకో ఎనలాటికల్ టెస్ట్ ను చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఆ టెస్ట్ లో సంజయ్ సెక్స్ కు బానిసై ఉన్నాడనే విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. సిబిఐ సంజయ్ రాయ్ యొక్క మానసిక విశ్లేషణను పరీక్షించి అతని వ్యక్తిగత జీవితంపై ఎన్నో ప్రశ్నలు కూడా అడిగింది. అతని భార్యతో ఉన్న సంబంధం ఎలా ఉండేదో కూడా అడిగింది. సంజయ్ తరచుగా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లేవాడని ఆ సమయంలో అతను అంగీకరించాడు. అలాగే అతను అమ్మాయిలతో చాలా హార్ష్ గా మరియు మొరటుగా ఉండేవాడని కూడా చెప్పాడు. ఇక సిబిఐ అధికారులు 9 మరియు 9 తేదీన కూడా నువ్వు రెడ్ లైట్ ఏరియాకు వెళ్లావా అని ప్రశ్నించడంతో సంజయ్ ఇంకా ఎన్నో విషయాలు వెల్లడించాడు. ఎందుకంటే ఆ హాస్పిటల్లో సంజయ్కి మంచి పేరు ఉంది, బహుశా అక్కడ అతనికి అంత గుర్తింపు వచ్చి ఉండవచ్చు. అందుకే అతన్ని అక్కడ ఎవరు కూడా ఆపలేదు. అతని ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు అతనికి ఫోన్ చూడటం అలవాటు ఉందని కనిపెట్టారు. అతను తన స్వయం ఉపాధి స్నేహితుడితో కలిసి రెడ్ లైట్ ఏరియా, కాళీఘాట్ మరియు సోనా బజార్లకు వెళుతూ ఉంటాడని కూడా వారికి అర్థమైంది. ప్రస్తుతం ఈ విషయాలు మీడియా కథనాల్లో కూడా వెల్లడించబడ్డాయి. సంఘటన జరిగిన ఒక రోజు ముందు అతను కోల్కతా రెడ్ లైట్ ఏరియాకు వెళ్లి మద్యం కూడా తాగాడు. కోల్కతా కౌంట్ యొక్క మానసిక విశ్లేషణ ప్రొఫైల్ ను సిబిఐ ఇప్పుడు సిద్ధం చేసింది. ఈ ప్రొఫైల్ ద్వారా నిందితుడు సంఘటన సమయంలో ఏం జరిగిందో పూర్తిగా చెప్పాడు. సిబిఐ వర్గాల ప్రకారం సైకాలజికల్ టెస్ట్ ఫలితాలు కూడా నిజంగా చాలా షాకింగ్ గా ఉన్నాయి. ఈ విచారణలో సిబిఐ సంజయ్ రాయ్ యొక్క మొబైల్ ఫోన్ కూడా కనిపెట్టింది. అందులో కూడా అతను రేప్ పోర్న్ వీడియోలను చూసినట్లుగా ఉంది. సంఘటన జరిగిన రోజు తాను పోర్న్ వీడియో చూశానని ఈ విచారణలో సంజయ్ రాయ్ అంగీకరించాడు. 5 వైద్యుల బృందం నిందితుడికి ఈ మానసిక పరీక్షలు నిర్వహించింది. అయితే ఆ సమయంలో సంజయ్ రాయ్ నిజంగా ఆ రోజు జరిగిన సంఘటన గురించి సిబిఐ టీం కు పూర్తిగా వివరణ అందించాడు. ట్రైనీ డాక్టర్ తో ఆ సమయంలో అతను ఎలా ప్రవర్తించాడో పూర్తిగా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే సిబిఐ వర్గాల ప్రకారం సంజయ్ డాక్టర్ల బృందం ముందు ఆ సంఘటన గురించి వివరణ ఇస్తున్న సమయంలో అతని ముఖంలో కనీసం పశ్చాత్తాపం కానీ, ఆ సీనియర్ డాక్టర్ మీద జాలి కానీ, తప్పు చేశానని ప్రాయశ్చిత్తం కానీ ఎటువంటి ఫీలింగ్ లేదని, నిజంగా అతను ఆ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నంతసేపు నవ్వుతూ ఉండటం చూసి వైద్యులు కూడా షాక్ తో ఆశ్చర్యపోయినట్లుగా చెప్పారు. నిజంగా ఇతను ఒక సైకోనేమో అని సిబిఐ వారికి కూడా అనిపించిందట. అంతేకాకుండా అతను చాలా నిర్లక్ష్యంగా క్రైమ్ సీన్ గురించి మొత్తం టీమ్ కి చెబుతూ ఉన్నాడట. ఇక సంఘటన జరిగిన రోజు ఉదయాన్నే సంజయ్ 4 సార్లు హాస్పిటల్ కు వెళ్లానని సిబిఐ అధికారులతో చెప్పాడు. మొదటిసారి అతను ట్రైనీ డాక్టర్ ను ఉదయాన్నే చూసి ఆమెను ఫాలో కూడా అయ్యాడట. ఇక ఆ తర్వాత అతను పేషెంట్స్ ని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో కూడా చేర్పిస్తూ ఉంటాడని వారికి తెలిసింది. అంటే ఇతను ఒక వాలంటీర్ కావటంతో కొంతమంది పేషెంట్స్ ని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసి వారి దగ్గర నుండి కమిషన్స్ తీసుకుంటూ ఉంటాడు. ఆ విధంగా అడ్మిట్ చేసిన ఒక రోగిని కలిసేందుకే సంజయ్ ఆ రోజు కూడా హాస్పిటల్ కు వెళ్లాడు. సంజయ్ ఆ రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజీ నుండి బయటకు వచ్చాక మళ్లీ ఆ రోజు రెడ్ లైట్ ఏరియా, సోనా బజార్ కు వెళ్లాడని కూడా, ఇక ఉదయం 11 గంటలకు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు వెళ్లి 11:30 గంటలకు బయటకు వచ్చాడని పోలీసుల రిపోర్టులో తెలుస్తుంది. ఆ తర్వాత అతను మళ్లీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కు ఉదయం 3:30 గంటలకు వెళ్లి ఉదయం 4:30 గంటలకు వెళ్లిపోయాడు. హాస్పిటల్ కు వెళ్లినప్పుడల్లా ఆమెను ఫాలో అవుతూ ఆమె ఏం చేస్తుందో ఒక కంట కనిపెడుతూ ఉన్నాడు. ఆ తర్వాత రాత్రి సమయంలో ఆమె సెమినార్ గదిలో ఒంటరిగా ఉండటం చూసి అత్యాచారం చేసి హత్య చేశానని చెప్పాడు. మరణానికి ముందు మాత్రమే కాకుండా హత్య జరిగిన తర్వాత కూడా లైంగిక దాడి జరిగిందని గుర్తించడం జరిగింది. ఆ తర్వాత బాధితురాలిని గొంతు నులిమి చంపినట్లుగా తెలుస్తుంది. అంతకుముందు ఆమెపై అత్యాచారం జరిగింది. అంటే నిందితుడు ఆమె గొంతును 2 సార్లు నులిమి నులిమి చంపాడు. తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల మధ్యలో ఆమె మృతి చెందినట్లుగా తెలుస్తుంది. అంతకుముందు పోస్ట్ మార్టం రిపోర్టులో కూడా ఆమె ఆత్మహత్య చేసుకునే అవకాశం లేదని తేలింది. అత్యాచారానికి గురైన తర్వాత బాధితురాలిని హతమార్చినట్లుగా చెబుతున్నారు. ఈ నివేదిక ప్రకారం లేడీ డాక్టర్ ప్రైవేట్ పార్ట్, కళ్ళు, నోటి నుంచి కూడా రక్తం కారుతూ ఉంది. ఆమె ముఖం మరియు చేతి వేళ్లపై గాయాల ఆనవాలు కూడా కనిపించాయి.
ఆమె కడుపు, ఎడమకాలు, మెడ కుడి చేయి, పెదవులపై గాయాల ఆనవాళ్లు కనిపించాయి. ఆమె మెడ ఎముక అయితే విరిగిపోయింది. నిందితుడు మొదటిగా లేడీ డాక్టర్ని చంపి ఆపై ఆమెపై అత్యాచారం చేసినట్లు, నిందితుడు ఆమెపై దాడి చేయగా ఆ మహిళ ప్రతిఘటించడానికి ప్రయత్నించగా ఆమెను గొంతు నులిమి హత్య చేసినట్లుగా తెలుస్తుంది. అయితే నిందితుడు మళ్ళీ ఆమె గొంతు నులిమి మళ్లీ మళ్లీ నొక్కి చంపాడని తెలుస్తుంది. అయితే ఆమె హత్య అనంతరం నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఉంటాడు. అయితే నిందితుడిగా అరెస్ట్ కాబడిన సంజయ్ పోర్న్ వీడియో చూసిన తర్వాత ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలుపుతున్నారు. ఆ తర్వాత సంజయ్ రాయ్ సాల్ట్ లేక్లోని బ్యారక్కు వచ్చి, అంటే అది ఒక పోలీస్ అధికారుల రెస్ట్ హౌస్ లాంటిది, అంటే పోలీస్ అధికారుల రెస్ట్ హౌస్ లోని ఆ రోజు అతను పడుకున్నాడు. నిజంగా ఇంత నేరం చేసి కూడా ఎటువంటి భయం లేకుండా పోలీసుల బ్యారక్ లోనే పడుకున్నాడంటే అతని ధైర్యం అనుకోవాలా, లేదా మన చట్టానికి కళ్ళు లేవు అని అతని భావన? మరుసటి రోజు ఉదయం నిద్ర లేవగానే సాక్ష్యాధారాలను మాయం చేసేందుకు అతనేం చేశాడో తెలుసా? తను నేరం చేసిన రోజు ధరించిన బట్టలన్నిటినీ శుభ్రంగా ఉతికేశాడు. అయితే ఎంతటి నేరస్తుడైనా ఒక చిన్న సాక్ష్యాన్ని వదిలేస్తాడు అంటారు కదా, అదేవిధంగా సంజయ్ కూడా తన చెప్పులను శుభ్రం చేసుకోవటం మర్చిపోయాడు. ఎందుకంటే అతని చెప్పులపై ఉన్న రక్తపు మరకలు ఆధారంగానే పోలీసులు వాటిని సాక్ష్యంగా గుర్తించి అతన్ని అరెస్ట్ చేశారు. ఎందుకంటే నిందితుడు చేసే ఒక చిన్న సాక్ష్యం కూడా వారిని చాలా సులువుగా పట్టిస్తుంది అంటారు కదా, సంజయ్ విషయంలో అక్షరాలా అదే నిజమైంది. అతను రక్తపు మరకలన్నిటినీ, ఆ బట్టలన్నిటినీ శుభ్రం చేసుకున్నాడు, కానీ అతని చెప్పులను మాత్రం మర్చిపోయాడు. అదే అతని నేరానికి సాక్ష్యంగా మారింది. ఇక ఆ తర్వాత నుంచి డాక్టర్లు రోడ్డుపైకి దిగి నిరసనను ఉధృతి చేయటంతో ఈ విషయం అనేది మరింత సీరియస్ గా మారింది. నిర్భయ కేసు తర్వాత దేశమంతటా కూడా ఇలాంటి ఉద్యమం చూసిన కేసుగా నిర్భయ 2.0గా వర్ణించారు. అక్కడ బెంగాల్లో డాక్టర్లు, సెలబ్రిటీలు కూడా వీధులలో కనిపించారు. అందరూ ఒకటే చెబుతున్నారు, తాము మహిళగా ఇక్కడ ఉండటానికి భయపడుతున్నామని చెబుతున్నారు. ఈలోగా సిబిఐ విచారణకు కూడా డిమాండ్ అనేది పెరిగింది. దీంతో ఈ కేసు కోల్కతా హైకోర్టుకు చేరింది. ఆగస్టు 13న కోల్కతా హైకోర్టు మంగళవారం పలు పిటిషన్లపై విచారణ జరిపింది. బాధితురాలి తల్లిదండ్రుల పిటిషన్లో తమ కుమార్తె మరణంపై కస్టడీలో విచారణ జరపాలని అడిగారు. కోల్కతాలోని సిజీఓ కాంప్లెక్స్ కు సిబిఐ అధికారులు చేరుకున్నారు. పోలీస్ కేసుకు సంబంధించిన ఆధారాలు, పత్రాలతో ఇక్కడికి వచ్చారు. నిందితుడు సంజయ్ రాయ్ను కూడా పోలీసులు ఇక్కడికే తీసుకుని వచ్చారు. మెడికల్ అధికారుల ప్రత్యేక బృందం మరియు ఫోరెన్సిక్ టీం సంఘటనా స్థలానికి వెళ్లారు. సెమినార్ హాల్ పక్కన ఉన్న గదిలో ఈ ఘటన అసలు ఎందుకు జరిగిందని సిబిఐ ప్రశ్నించింది. ఇక ఇన్వెస్టిగేషన్ సమయంలో మరియు సైకలాజికల్ టెస్ట్ సమయంలో అతని సమాధానాలు మరియు అతని ప్రవర్తన చూసి సిబిఐ అధికారులు కూడా నిజంగా ఇతను ఒక ఉన్మాది లక్షణాలను కలిగి ఉన్నాడని, అతనికి తప్పు చేశానన్న పశ్చాత్తాప భావన ఏమాత్రం లేదని, ఖచ్చితంగా అతను ఈ కేసులో శిక్షకు అర్హుడని వారు చెప్పడం జరిగింది. ఇక సిబిఐ అధికారులు కూడా లేడీ డాక్టర్ను ఎటువంటి కనికరం లేకుండా సంజయ్ హత్య చేసిన తీరు గురించి విని ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తుంది. ఇటువంటి కరుడు కట్టిన ఉన్మాదికి ఖచ్చితంగా శిక్ష పడేలాగా చేస్తామని వారు కూడా చెబుతున్నారు. ఈ మానవ మృగానికి సుప్రీంకోర్టు కూడా కఠినమైన శిక్ష విధించాలని మీరు కూడా కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.